హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 4వ తేదీన అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు, ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్, చాలా అరుదైనది కూడా. ఇలాంటి అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. ఈరోజు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం అమావాస్య వచ్చిన రోజు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగా ఎదగరు, ఎప్పుడూ డల్లుగా నీసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇలాంటి పిల్లల దగ్గరకు దుష్టశక్తులు ఎక్కువగా ఆకర్షించబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉన్న చెడు అంతా కూడా పోతుంది, దిష్టి దోషాలు పోతాయి, పిల్లలు యాక్టివ్గా మారుతారు. పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి. కొడుకులంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకులను కూతుర్లను సమానంగా చూస్తారు, కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతుంది, కానీ కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు. కాబట్టి కొడుకు పెళ్లి చేసుకొని కోడలిని ఇంటికి తీసుకువస్తాడని, వంశాన్ని వృద్ధి చేస్తాడు కనుక తల్లిదండ్రులకు కొడుకుల పైన కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే, బాగా వృద్ధిలోకి రావాలి అంటే, కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఆదివారం రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజుకు అనేక మంది సాధువులు, తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడతారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ, వారి వయసు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది. కనుక ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీసివేయడం మంచిది. అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు దృష్టి, ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు. అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి, ఇద్దరు కొడుకులున్న వాళ్ళైనా సరే అండి, ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం కళ్ళుప్పు, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు 2 చేతులతో పట్టుకోండి. ఆ తర్వాత చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్యదిశలో, 3 సార్లు అపసవ్యదిశలో తిప్పండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు, ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అని
దిష్టి పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు థూ 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 అని ఊహించండి. తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్ళి పారే నీటిలో పడేయండి. ఏదైనా చెట్టు మొదట్లో అయినా కూడా పడేయచ్చు, అంతేకాని అందరూ నడిచే చోట వేయొద్దు. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్న వారు ఇద్దరూ కూడా కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నింటిలోకి చాలా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దాన్ని కాల్చి అది కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. మరికొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. వీటిలో ఏ పద్ధతిలో మీరు ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. దీన్ని సాయంత్రం 6:30 నుండి 7:45 లోపు చేయాలి. ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి. పగటిపూట దిష్టి తీస్తే ఎలాంటి ఫలితం రాదు. దిష్టి ఎలా తీయాలంటే ఒక రాగి చెంబు తీసుకొని నీరు పోయండి. ఆ తర్వాత 1 స్పూన్ కళ్ళుప్పు వేయండి. తర్వాత 3 ఎండుమిరపకాయలను వేయండి. ఈ 3 కూడా దిష్టిని, నెగిటివ్ ఎనర్జీని, దుష్టశక్తులను అద్భుతంగా తరలించేస్తాయి. మన జీవితాన్ని మారుస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. తర్వాత ఆ చెంబును ఎడమ చేత్తో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఇది తీసుకువెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలో పోసేయండి. పొరపాటును కూడా ఈ దిష్టి నీళ్లు సింకులో పోయొద్దండి. ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళి బయట పారేయండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్నవారందరూ కూడా తప్పకుండా చేయవచ్చు. ఎంతమంది మగపిల్లలున్నా సరే ఈ పరిహారాలు చేయాలి, లేదంటే ఈ చక్కని అవకాశాన్ని చేతురాలా కూడా మీరు విడిచిపెట్టుకున్న వారవుతారు. ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా మారిపోతారు. బక్క పల్చగా ఉండేవారు బాగా ఒళ్ళు చేస్తారు, ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ, దిష్టి అంతా పోతుంది. పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది, చెడు అలవాట్లు వదిలేస్తారు. అన్ని రకాలుగా పనిచేస్తుంది. కాబట్టే ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చక్కటి పరిహారం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఆషాఢ మాసంలోనే చివరి రోజు అయిన అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్నా, గౌరీవ్రతం చేసినా కూడా, దీప పూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసంలో వచ్చే చివరిలో వచ్చే కర్ణాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకి సమీపంలోనే ఉంటారు. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయిన ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు వదిలితే మంచిది అని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజు గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుంచి మనకి శ్రావణ మాసం మొదలవుతుంది. ఇక శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళు, ముహూర్తాలు మొదలయ్యే మాసం. కాబట్టి ఈ మాసంలో అవివాహితులు మంచి సంబంధం కుదరాలని కోరుకుంటూ ఈ మాసానికి ముందు రోజు, అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు. బియ్యపిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్షాకంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజు పెళ్లి కాని వారే కాదు, కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య నోము నోచుకుంటారు. కొత్త కోడలు గౌరీ పూజని చేసి సాయం సంధ్య వేళ వరకు ఉపవాసం ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి దానిమీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండలాగా అల్లుకొని మర్నాటి వరకు వాళ్ళు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు అని పెద్దలు చెబుతారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢమాసానికి సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి, ఇక చలి మొదలవుతుంది. చీకటి అనేది అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వీటిని పారద్రోలి వెలుగును వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు పూజలు చేస్తారు. ఇందుకోసం ఈటలను లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి ముగ్గులు వేస్తారు. ఈ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా దీపకుందులను పెడతారు. ఈ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే అమావాస్య రోజు శివుడిని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ ఆషాఢ అమావాస్య చాలా పవర్ఫుల్ అయితే ఈ అమావాస్య రోజున అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి, సమస్యలన్నీ పోతాయి, ధనలాభం పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది. ఆషాఢ అమావాస్యలో లోపు కూడా మీరు ఈ వస్తువులను గనక కొని తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, 7 తరాలకు తిన్నా తిరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ వస్తువులకు అంతట శక్తి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులు అందరూ గుర్తుపెట్టుకొని ఇంటికి తెచ్చుకోండి. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది, కానీ ఆషాఢ అమావాస్య చాలా గొప్పది. ఇలాంటి రోజున ఈ రెండు వస్తువులను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. వాటిలో మొదటి వస్తువు ఉప్పు. అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిలో ఉప్పు ఒకటి. 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టి కళ్ళుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ ఇంటి వంటగదిలో పెట్టుకొని వంటకాల్లో వాడుకోండి. మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, చిన్న ఉప్పు ప్యాకెట్ను మీ ఇంటికి తెచ్చుకోండి. కష్టాలు పోతాయి, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు తెచ్చిన ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమవుతూ ఉన్నారో ఈ పరిహారాన్ని చేసుకోండి. మీరు తెచ్చుకున్న ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. తర్వాత దీన్ని మీరు ధనం దాచే బీరువా కింద పెట్టండి. ధనానికి ఎప్పుడూ లోటు రాదు, ధనదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బులు నిలుస్తాయి, ఖర్చులు తగ్గుతాయి. ఇలా బీరువా కింద పెట్టిన 48 గంటల తర్వాత తీసి వాటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఇక రెండవ వస్తువు ఏమిటంటే బెల్లం. ఈ అమావాస్య రోజున బెల్లాన్ని మీ ఇంట్లో కొని తెచ్చి పెట్టుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది, మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది, ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, ఒక చిన్న బెల్లం కుందిని కొని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఈరోజు బెల్లాన్ని కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేసుకోండి. ఆ స్వీట్ని లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి. ఆషాఢ అమావాస్య మంచిది కాదు, ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు, కానీ అది నిజం కాదు. అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తేదీ. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి.
లక్ష్మీదేవి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి. ఇలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఈ బెల్లంతో అమ్మవారికి నివేదన చేసేయడం వల్ల మీ దశ మారిపోతుంది, మీ జీవితం మధురంగా ఉంటుంది. కాబట్టి ఉప్పు బెల్లం ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండిట్లో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి. మీరు కూడా ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని కొని తెచ్చుకోండి, శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.